హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి ఒకటో తేదీన వచ్చేటటువంటి అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్నటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది మీ కష్టాలు కూడా సులభంగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు మనకి ఏమిటంటే కనుక ఈ యొక్క రోజున అమావాస్య రోజున అతిపెద్ద అమావాస్యగా చెప్పుకోవచ్చు అలానే కాకుండా మనకి సంవత్సరంలో వచ్చేటటువంటి ఇలాంటి అమావాస్యలు మనకి చాలా వరకు కూడాను అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయి ఈ యొక్క అమావాస్య రోజున నిమ్మకాయ కేవలం నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక మనకి ఎలాంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుండి చాలా ఈజీగా బయటపడిపోతామని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే మనకి నార్మల్గానే ఈ యొక్క అమావాస్య రోజున చెడుని దిష్టిని తీసేస్తూ ఉంటాము ఇలాంటి అమావాస్య రోజు చాలా అద్భుతవంతంగా మనం తీసేటటువంటి దిష్టి చాలా వరకు ప్రయోజనం కలగ చేస్తూ ఉంటుంది తీరని కష్టం కావచ్చు కష్టాలు అధికంగా ఉన్నాయని మనం బాధపడుతూ ఉంటాం కదండి ఆ యొక్క బాధపడుతున్నటువంటి ఈ రోజున గనుక మనం ఈ పరిహారం చేస్తే కనుక ఆ బాధలు పటాపంచలు అయిపోతాయని మనం Terima kasih kerana menonton! అంతేకాకుండా మనకి చాలా వరకు కూడాను ఉన్నటువంటి ఈ యొక్క కష్టాలు అధికంగా ఉన్నాయని బాధపడుతూ ఉన్నా కూడాను అలానే కాకుండా ఎక్కువగా ఈ యొక్క బాధలతో సతమతం అవుతున్న వారు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి ఈ యొక్క పరిహారం అనేది మనం ఏ విధంగా చేసుకున్నట్లయితే కనుక మనకి ఫలితం వస్తుందో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అలానే కాకుండా ఈ యొక్క అమావాస్య రోజున మనకి ఎంతో శక్తివంతమైనది కావున ఈ యొక్క అమావాస్య దిష్టి తీయడానికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి ప్రాధాన్యత ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క అమావాస్య ప్రకారం మీకు చాలా అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య కావున నిమ్మకాయలతో ఈ చిన్న ఉపాయం చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవటం వల్ల మన ఒంట్లో బాగుంటుంది మన ఇంట్లో కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మనకి ఎలాంటి కష్టం అయినా కూడాను తీరిపోవడానికి అవకాశం ఉంటుంది నిమ్మకాయ మనందరికీ చాలా వరకు కూడా తెలిసిందే కదండి నిమ్మకాయ చాలా వరకు నెగిటివ్ ని తీసేస్తుంది నిమ్మకాయ చాలా వరకు కూడాను మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది నిమ్మకాయతో మనం చేసుకుంటాం కదా ఈ యొక్క పరిహారం ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా కావచ్చు లేకపోతే నార్మల్గా కావచ్చు నిమ్మకాయతో దిష్టిని తీసేసుకోవడానికి బ్రహ్మాండంగా మనకి నిమ్మకాయ అనేది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏమిటంటే కనుక మీకు ఈ యొక్క ఫిబ్రవరి ఒకటో తేదీన వచ్చేటటువంటి అమావాస్య అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మీ చిన్న పరిహారాన్ని మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక చాలా ఈజీగా బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాదాలు చేయించుకొని ఫలితాలు రాక ఇబ్బందులు పడే కన్నా కూడాను మనకు మనమే ఇలా తిథులు ఉన్నప్పుడు మన చేతులారా చేసుకున్నట్లయితే గనుక హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు మనకి ఈ పరిహారానికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి నిమ్మకాయ కావాల్సి ఉంటుంది నిమ్మకాయ తీసుకొని మాత్రమే ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ఏమిటంటే గొడవలు జరుగుతూ ఉంటాయి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇంట్లో ఒక్కొక్కసారి బాగోలేకపోవడం చెటికి మాటికి గొడవలు జరుగుతూ ఉండడం అంతేకాకుండా ఇంట్లోకి నెగిటివ్ అనేది ఎక్కువగా ప్రవేశిస్తూ ఉండడం అలాగే వచ్చేసి ఏమిటంటే గనక చాలా చాలా వరకు కూడాను చెడు అనేది మన ఇంట్లోకి రావడం మనమంటే గిట్టిన వారు మనపై చేసేటటువంటి చెడు ప్రయోగాల ద్వారా మన ఇంట్లోకి నెగిటివ్ అనేది రావడం జరుగుతుంది మనం బయటకు వెళ్తాం ఎక్కడెక్కడో తిరుగుతాం ఏదేదో తొక్కుతూ ఉంటామో అలాగే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాము దానితో పాటుగా అంటే మనతో పాటుగా కూడాను చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశించడానికి మనమే కారణం అవుతాము దానివల్ల కూడాను మనకి చెడు అనేది ఏర్పడి చాలా వరకు కూడాను నష్ట కష్టాలు తెచ్చిపెడుతుంది చాలా వరకు కూడాను కష్టాలు వస్తూ ఉంటాయి దానివల్ల ఏమిటంటే కనుక మనం ఎప్పుడు చూసినా కూడాను ఇంట్లో సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటాము మన కళ్ళతోనే మనం చూస్తామని చెప్పుకోవచ్చు మీరు ఈ యొక్క అమావాస్య తిది రోజున చెక్కగా ఇప్పుడు చూపించే విధంగా నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసేసి అందులో వచ్చేసి రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు కూడాను తీసేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ రాళ్ల ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే గనుక మీ ఇంట్లో ఉన్నటువంటి చెడుని క్షణాల్లో తీసేసుకోవచ్చని చెప్పుకోవచ్చు రాళ్ళ ఉప్పు నిమ్మకాయ ఈ రెండు కూడాను మనకి చాలా వరకు ఉపయోగపడతాయి అలాగే మనం మధ్యగా నిమ్మకాయని కోసాక రాళ్ళ ఉప్పు పెట్టాక దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేయాల్సి ఉంటుంది పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఇంట్లో ఒక ప్రదేశంలో ఒక మూలన మనం డోర్ల దగ్గర ఇంటి సింహద్వారం దగ్గరే కదండి మనకి చెడు లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ మూలన పెట్టేసుకుంటే సరిపోతుంది అమావాస్య తిది అయిపోయిన తర్వాత రాత్రంతా అలాగే ఉంచేసి సాయంత్రం పరిహారం చేసుకున్న తర్వాత ఇక ఆ మరుసటి రోజున అంటే మనకి ఆ మరుసటి తిది కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఉదయాన్నే నిద్ర లేవగానే ఇక మనం ఎవరు లేవకముందే లేచేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మనం బయట పడేయాల్సి ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ బయటపడేసేటప్పుడు ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల ఎటువంటి చెడు శక్తి ఇంట్లోకి రాకుండా మనకి ఇంట్లో గొడవలు జరుగుతున్నటువంటి బాధల నుంచి కూడా విముక్తి పొందగలుగుతాము ఇక సులువుగా బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క అవకాశం కూడా మనకి ఈ యొక్క అమావాస్య తిథి రోజున వచ్చింది కాబట్టి చాలా మంచిది కాబట్టి చాలా బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి మీరు ఒక్కరోజు చేస్తే కనుక నెక్స్ట్ డేనే మీకు ఫలితం రావడం జరుగుతుంది అంటే మీకు సమస్యల నుంచి బయటపడటము ప్రశాంతత దక్కడము ఇల్లు బాగుండడము ఇలాంటివి అన్ని కూడా మీ కళ్ళతో మీరే చూస్తారని చెప్పుకోవచ్చు ఇది మొదటి ఉపాయం అండి మీకు చాలా బాగా అద్భుతవంతంగా ఉపయోగపడుతుంది చాలా ఈజీగా చేసుకునేటటువంటి పరిహారం ఇంకొకటి ఏమిటంటే కనుక మనం చాలా వరకు కూడాను మనపై చెడు ప్రయోగాలు జరుగుతున్నాయి శత్రువులు అధికంగా ఉంటూ ఉంటారు కదండి వారు ఏమిటంటే చాలా వరకు కూడాను మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే ఆ ఇబ్బందుల వల్ల మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా ఒకేలాగా ఉంటుంది మన పరిస్థితి ఎలా కాకుండా మనం చూసుకున్నా కూడా ఎప్పుడూ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటామో అధిక సమస్యలు వస్తూ ఉంటాయి ఉన్నట్లుండి శరీరం సహకరించదు అంతేకాకుండా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కువగా భయం భయంగా ఉండడం గుండె దడగా ఉండడం ఎక్కడికి వెళ్ళి ఏ పరిశీలన చేయించుకున్నా కూడా వాళ్ళకి మీకు తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళు చెప్పడం ద్వారా మీపై తంత్ర ప్రయోగం జరిగిందని గాలి సోకిందని చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క పరిహారం చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది మీపై చెడు ఉన్న మీ ఇంట్లో ఎక్కువగా చెడు ఉన్నట్లయితే గనుక అద్భుతవంతమైన ఉపాయంగా చెప్పుకోవచ్చు బాగా ఉపయోగపడుతుంది మనకు కావాల్సింది ఏమీ లేదంటే ఖచ్చితంగా మీకు కావాల్సింది ఏమిటంటే ఒక తమలపాకు కావాల్సి ఉంటుంది రాళ్ల ఉప్పు కావాలి నిమ్మకాయ కావాలి పసుపు కుంకుమ కావాల్సి ఉంటుంది వీటితోనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల నూటికి నూరు శాతం మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి చెడు అయినా సరే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది పురాణ గ్రంథం అనేది మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా ప్రతి అమావాస్యకు మన పెద్దవారు ఇదివరకటి కాలంలో ఖచ్చితంగా చేసేవారని ఋషులు అలాగే పెద్దలు చేయడం ద్వారా ఫలితాన్ని పొందగలిగారని చెప్పుకోవచ్చు ఇటువంటి భయంకర పరిస్థితులు వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది మన పెద్దవారు చేసేవారని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఏమిటంటే ఈ యొక్క అమావాస్య రోజున సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత అలాగే తొమ్మిది గంటల మధ్యకాలంలో చాలా వరకు బాగుంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాలుగా కలిసి వస్తుంది మన ఇంట్లోని పెద్దవారు కావచ్చు యజమాని కావచ్చు యజమానురాలు కావచ్చు ఈ విధంగా ఈ పరిహారం చేయటం వల్ల మన పిల్లలకి బాగుంటుంది మనకి బాగుంటుంది ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన ఇంట్లోకి చెడు కానీ నెగిటివ్ కానీ ఏది కూడా రాకుండా ఉండడానికి అడ్డుకోవడానికి ఈ యొక్క పరిహారం అద్భుతవంతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మనం చెప్పుకున్నాం కదండి ఇంట్లో ఒక మూలలో ఫస్ట్ ఏమిటంటే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద తమలపాకు పెట్టుకోండి పేపర్ కావచ్చు ప్లేట్ కావచ్చు ఏదైనా పర్వాలేదండి అలా తీసేసుకొని దాని మీద తమలపాకు పెట్టేసుకొని ఆ తమలపాకు పెట్టుకున్న తర్వాత అందులో మనం గుప్పెడు రాళ్ళు ఉప్పు పోసేసి దాని మీద నిమ్మకాయ నాలుగు భాగాలుగా కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయని పెట్టుకోవాల్సి ఉంటుంది అలా పెట్టుకున్న తర్వాత ఏమిటంటే దాని మీద పసుపు కుంకుమ చల్లేసిన తర్వాత ఏమిటంటే కనుక సంకల్పాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ సంకల్పం మా అవసరం కోసం చేస్తున్నాము ఇంట్లో ఏదైతే చెడు ఉందో అది వెళ్ళిపోవాలి మాకు చక్కగా ఉండాలి ఇక ఈ సంవత్సరం అంతా కూడాను చెడు బాధల నుంచి బయటపడాలి అని చెప్పేసి సంకల్పాన్ని చెప్పుకొని ఇంట్లో ఏదో ఒక మూల అంటే ఒక మూలే కాదండి మనకి ఎక్కువగా చెడు అనేది వచ్చేది గుమ్మం దగ్గర నుంచి మన ఇంటి సింహద్వారం దగ్గర రెండు మూలలు ఉంటాయి కదండి ఆ రెండు మూలల్లో ఒకచోట పెట్టుకోవాల్సి ఉంటుంది ఏదైనా సరే ఒక మూల సరిపోతుందండి ఆ మూలను పెట్టుకోవటం వల్ల మనకి ఏమిటంటే మన ఇంట్లోకి చెడు రాదు నెగిటివ్ అనేది ప్రవేశించదు అంతేకాకుండా నకారాత్మక శక్తుల నుంచి కూడా బయటపడడానికి మన ఇంట్లో ఉన్నటువంటి చెడుతో బాధపడుతూ ఉంటాం కదండి ఆ యొక్క చెడు నుంచి విముక్తి కలగడానికి ఈ రెండు పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఏమిటంటే ఈ యొక్క అమావాస్య గొప్పతది కాబట్టి ఈ యొక్క పరిహారాలు రెండు ఉన్నాయి కదండి మొదటిది అయినా చేసుకోవచ్చు రెండోదైనా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం సొంతంగా చెప్పుకునేవి కాదండి పురాణ గ్రంథాల ద్వారా తెలియచేయడం జరుగుతుంది అంతేకాకుండా ఏమిటంటే కనుక పూర్వకాలంలో పూర్వీకులు పెద్దలు ఋషులు ఈ పరిహారాలు చేసుకుని మనకి మంచి ఫలితాలు పొందారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో నమ్మి చేసుకోండి ఫలితాన్ని పొందండి శుభంభూయాత్